అబ్బా మీద అల్లాడప్ప సంబంధం చేస్తా అనుకున్నారు, జమీందారు సంబంధం చేస్తానే, ఇప్పుడే ఇప్పుడే ఈ ఇంట్లో వస్తున్నారు పెళ్లి చూపులకి బాగా. గౌరీ ఈవేళ అసలుతుంది కదా ఊళ్ళో ఆడవాళ్ళ అంతా గోదావరి కట్టిన ఉయ్యాలు ఊగుతుంటే నువ్వు ఇప్పుడు ఊగుతున్నావేటి? ఉయ్యాలు ఉంటే వంట ఎవరు చేస్తారు మామయ్య? అసలే మా అయ్య ఆఖరికి ఆగలేడు. నేను ఆగలేంటి? అవును ఈవేళ పండక్కి ఏం పిండి వాటలు చేస్తున్నా? అంతే, నేను వండినవన్నీ తినడమే తప్పని తెలుసు కదా. మూడు గంటల నుంచి స్టేషన్ కలమని చెప్పానా? ఇంకా ఇక్కడే ఉన్నారే. టైం అయిపోయిందే అని చెప్పి దూకుడుగా వచ్చానే. ఇప్పుడు రెండు రైలు వచ్చేది మూడు గంటలు. అమ్మా దిగరా. కళ్ళు చూస్తూ విరిగా పెట్టే. ఏమండి ఏమండి, మీరు దుర్గమ్మ గారిని తెలుస్తున్నారండి? మీకెలా తెలుసండి? పెళ్లి చూపులకు వెళ్తున్నారా? చూసావా మామయ్య, నన్ను చూడే కొత్త పెళ్లి కొడుకులా తెలిసిపోతున్నానన్న మాట. నాలో పెళ్లికెళ తలతల మెలమెల మెరిసిపోతుందన్న మాట. రాబోయే మా ఆవిడ మీకు తెలుసా అండి? పెళ్లి కూతురా? నాకు తెలియపడే ఉంటుంది, ఆ అమ్మాయి నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. మా ఆవిడ పేరు ఏమిటండి? మీ ఆవిడ పేరు శారద. బుడ్డి బాబు గారు. బుడ్డి బాబు గారు మెడ్డి బాబు గారు అని పెట్టి చాలా బాగుంది. పాప పెళ్లి సంబంధం కోసం గంపడాస్త వచ్చి ఉంటాను. మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి. ఏంటమ్మా ఏంటి చెప్పమ్మా? చూడండి బాబాయ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే జాలేసి ఉన్న విషయం చెప్పేస్తున్నాను. ఇంట్లో అడుగు పెట్టగానే మిమ్మల్ని పెద్ద సోఫాలో కూర్చోపెట్టా. పెద్ద సైజు లడ్డూలు, చిన్న సైజు జంతికలు మీరు వద్దన్నా మీ నోట్లో కుక్కుతారు. వాటి నిండా మత్తుమందు, అవి తిన్న మూడు నిమిషాలకి కళ్ళు గిర్రన తిరిగి కళ్ళు తూలిపోతుంది. ఆ తర్వాత తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుంటారు. ఆ తర్వాత ఒంటి మీద ఉన్న బట్టలు కూడా వలిచేసి గోదావరి బట్టలు పారేస్తారు. మీకు థాంక్స్ మామయ్య. అంతా వింటుంటే నాకు చెమట పట్టేస్తుంది. రైలు లేకపోతే పట్టాల మీద పరిగెట్టైనా సరే మన ఊరు వెళ్ళిపోదాం మామయ్య. ఇంత దూరం వచ్చాక ఆ పిల్లల్ని చూడకుండా ఎలా పోతాం? చూడు, ఈ అక్కయ్య చెప్పిన మాటల్లో నిజానిజాలు తెలుసుకోకుండారా? సరే మా మాట మీద నమ్మకం లేకపోతే అదిగో దుమ్మగారు బండి వస్తుంది. చూడండి బాబాయ్ గారు, మేము వెళ్తున్నాం, కానీ గుర్తుంచుకోండి, పాపా ప్లస్ లడ్డూలు ప్లస్ జంతికలు ఈజ్ ఈక్వల్ టు చేతికి చిప్ప నెగ చెంగు. వస్తాం బాబాయ్ గారు. మావయ్య అక్కయ్య గారు మంచివారు కాబట్టి సరిపోయింది. ఆ ఇంటి చరిత్ర చెప్పేసింది, లెక్కలు కూడా చెప్పేసింది. మనం వినకపోతే చూడు మావయ్య, రైల్లో మనం ఇలాంటి దుద్దులు మనం చూద్దాం. అక్కయ్య గారు మళ్ళీ వస్తాము. దుర్గా మావిడ జరిగిందా? ఇప్పటి వరకు బాగానే జరిగింది. ఇక ముందరే కాస్త అనుమానం. అదే కార్లు రోడ్లు బాగా ఉండదు. పర్వాలేదండి, ఇక్కడే కూర్చోండి, ఇక్కడే కూర్చుంటాను. అదేమిటండి మరి అంత మొహమాట పడిపోతా? దయచేయండి, ఫస్టే కూర్చోను. అతక మీద కూర్చుంటాను, ఇంటి నడుకొప్పు మీద కూర్చుంటాను. మీరు మరీ బలవంత పెడితే కుంపటి మీదైనా సరే కూర్చుంటాను, కానీ ఈ సోఫాలో మాత్రం కూర్చోను. మీరు మాటిమాటికి ఆ సోఫా చూపించడానికి భయపడి పారిపోతానంటే మావయ్య. ఉండ్రా ఉండ్రా, మరేం కాదండి. చూడండి, నాకు గాని మా వాడికి గాని ఈ సోఫాల మీద కూర్చొని అలవాట్లేదండి, నేలల మీదనే. అవునవును, పూర్వం మన అందరిల్లల్లో అంతేగా. పర్వాలేదండి కూర్చోండి. ఏమండి మనలో మన మాట టిఫిన్ ఏమిటండి? టిఫిన్ టిఫిన్ ఏమిటి? అదే ఒక్క నిమిషం. అల్లుడు గారు చాలా ఆకలిస్తున్నట్టుంది, చాలా దూరం నుంచి వచ్చారుగా. ఇలాగే మంచిని పట్టకో. అమ్మాయి చెప్పింది యథార్థమే అయితే ఇందులో మొత్తం పదాలు. బాబు అవి మన ఇంట్లో నేర్చుకో చేసినవి తీసుకోండి. అల్లుడు గారు సిగ్గుపడుతున్నారు కాబోలు. సిగ్గుపడ్డా ఏం కాదండి, నేను ఈ లడ్డూలు జంతికలు కాశీలో వదిలిపెట్టేశానండి. నువ్వు అల్లుడు దూకుడు వద్దు అని మీరు తీసేయాల్సిందే. ఇది ఎక్కడికి కొడవండి? ఫుట్పాత్ లడ్డూలు పట్టుకొచ్చి లడ్డ పెడతాలంటే నా నోట్లో కుక్కుకోమంటే నేను ఎక్కడ తాగును? తిన్నంటే తిన్ను అంటే. అదేమిటండి తిన్నంటే అలా వదిలేడు? ఏంటి తిన్నా వద్దు పీచు వదు మమ్మల్ని పోయి తల్లి రారా. నేను కాగితాలను తీసి లోపల మేము పారిపోవాలి. ఇంకోసారి అన్నా ఉంటే ఈ లడ్డూలు నిండు. అయ్యో
పెళ్లి చూపులకు వచ్చి ఇట్టా పారిపోతున్నారు? ఏమో నిజంగా వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు, పిచ్చాసుపత్రిని పారిపోయిన వాళ్ళు. నిజంగా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళే నాకు బాగా తెలుసు. కాకపోతే వచ్చేటప్పుడు దారిలో పిచ్చి కుక్క ఏమైనా కచ్చిందేమో. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంటే ఇంకేమైనా ఉంటే అమ్మాయి పెళ్లి అవుతుంది అసలు. అయినా మీ పిచ్చి గాని చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు బంగారం లాంటి నా కొడుకుండగా ఆ మాట అన్నది నీకు ఎందుకు అసలు చెప్పాను? దాన్ని ముందులేవదే నీ కూతురిని నా కొడుకు వెళ్ళేస్తాను అదే అన్నయ్య వస్తాను. మూత నష్టం వచ్చింది, దీని నోరు మురిగ్గా అయ్యగారు ఇంకెక్కడ పెట్టేవాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. అదే నాకు అర్థం కావటం లేదు. ఒకప్పుడు మీకు ఒకటి అర్థమైంది కన్నా ఇవాళ ఇది అర్థం కావడానికి. ఇదిగో ఇలా బోర్డు వినుకుంటూ ఇంట్లో కూర్చుంటే అమ్మాయి పెళ్లి అయినట్టే. మీరు వెంటనే పట్టణం వెళ్ళి ఓ పెళ్లి భార్యను కలుసుకుని అమ్మాయికి అన్ని విధాలు తగిన సంబంధం చూసి సెటిల్ చేసుకురండి. ఈ సాంబాయిని కూడా తీసుకెళ్ళండి. దూకుడు తగ్గించలే దుర్గా, కాస్త నిదానంగా ఆలోచించు. ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకు కావాలంటే మీ వల్ల కాస్త చెప్పండి, నేను వెళ్తాను. అంత పని చేయొద్దు, నేనే వెళ్తాను. వెళ్లే ముందు ఇంటి అల్లుడు కావాల్సిన అర్హతలు ఏమిటో గుర్తున్నాయా? 4-point ఫార్ములా అంటే 4 సూత్రాల పథకం. 1, కొండలు తండ్రి లేనివాడై ఉండాలి. ఎందుకు ఏడుస్తావు, సరిగ్గా చెప్పు. 3, చదువుకున్న అందగాడై ఉండాలి. 4, ఈ ఇంటి చిల్లరికం వచ్చి ఉండాలి. అవును. మీ నాన్న భార్యకు రేపు పిలిచేవాడు కావచ్చు, కానీ హృదయం లేనివాడు మాత్రం కాదు. మీ అమ్మ హిరణ్యక్షోరాలు ఎన్నున్నా సరే మీకు అన్ని విధాలు నచ్చిన వరకు తీసుకొస్తాను. శారదా, శేఖర్ సంగతి మీ నాన్నగారితో చెప్పకూడదు. ఆయన మనసులో నాకు చోటుందని తెలియదు, ఎలా చెప్పమంటారు? రండి వచ్చి అయ్యగారు నా వల్ల కాదండి. అమ్మగారు మీరు చేయండి. కర్మ ఇంతేనా కారు వేసుకెళ్తారు, మనం తోసుకెళ్తున్నాం. అంతే అంతే, పాత డబ్బాలు వాడికి పడేసినప్పటికి 10 రూపాయలు కూడా ఇవ్వడం మంచిదనా తండ్రి? ఒరే ఓబులేసు అయ్యా, రాయటం చూడు. ఈ 2 కార్డులు, ఈ ప్లేటు దుర్గమ్మ గారింటో ఇచ్చాయి. నిన్న కుక్కల వారి డాబాకు కూడా వెళ్ళిందారా మీ అమ్మగారు? వెళ్ళే ఉంటారండి. వెళ్ళింది. ఇది వాళ్ళకి ఇచ్చాయి, ఈ కవర్ కూడా ఇచ్చాయి. ఆగాగు, ఊ తాయార ఓహో ఉచిరి చెట్టు తాయారమ్మ, ఉత్తరాలు లేవు కానీ ఈ చెంచా ఇచ్చాయి. బాబు అమ్మగారు అలా తేవడం, మీరు ఇలా పంపించేయడం చాలా బాగుందండి. ఒరే ఊళ్ళో వాళ్ళతో వాళ్ళ ఇళ్ల చూహ ద్వారాలన్నీ అర్ధగజం చేయించుకోమని చెప్పు. మా గజ ఉందా గజలో చూపెట్టకండా. ఉత్తరాల బట్వాడా ఎలా ఉన్నా ఈ సామాన్ల బట్వాడాతో చస్తున్నాను నేను. వెళ్ళు అయ్యారు, మొత్తానికి బయలుదేరాం. పెళ్లి చేసి చూపిస్తాం మేమే, పెళ్లి పెద్దలు అనిపిస్తాం. ఒరే సాంబా, మీ అమ్మగారి నోటికి దరిచి బయలుదేరాను కానీ అర్జెంటుగా పెళ్లి కొడుకు కావాలంటే మార్కెట్లో దొరికే వంకాయ బెండకాయ అయినా అమ్మాయి కాబోయే వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? శేఖర్. శారద్ సార్, ఐఎమ్ సారీ సార్. నో, డోంట్ బి సారీ. యు నో, పెళ్ళయ్యేదాకా మగాడు మిగతా విషయాలన్నీ మర్చిపోయి పెళ్ళై 2 కాపురం చేసిన తర్వాత తన భార్యని మర్చిపోవడం కోసం ఇతర విషయాలు ఎక్కువగా ఆలోచిస్తాడు. దట్స్ లైఫ్. సమా కస్కారా, జేబులు అడ్రస్కి అయితే ఎగిరిపోయి. ఎక్కడికి ఎగిరిపోయిందండి? ఎక్కడికి ఎగిరిపోయిందో తెలిస్తే ఈ గొడవంతా ఎందుకు? అయితే పని చేద్దామండి, ఇంటికి వెళ్ళి అమ్మగారు అడిగి మళ్ళీ తీసుకెళ్తాం. నాకు ఐడియా తెచ్చింది సార్. ఏంటది? పెళ్లి కొడుకుల ఫ్యాక్టరీకి వెళ్దాం సార్. పెళ్లి కొడుకుల ఫ్యాక్టరీయా? అదేనండి, కాలేజీలు యూనివర్సిటీలు. ఇదేనండి పెళ్లి కొడుకుల ఫ్యాక్టరీ. లక్స సోపు, బార్ సోపు, హమాం సోపు అని ముద్ర వేసి మార్కెట్ లోకి పంపించినట్లు ఎంఏ ఎంకామ్ డిగ్రీల ముద్ర వేసి బయటికి పంపించేస్తారు.
మీరు చూస్తూ ఉండండి, రకరకాల పెళ్లి కొడుకులు కనిపిస్తారు. ఇది పెట్టుకు చూడండి. సంబా, చాలా మంది పెళ్లి కొడుకులు వస్తున్నారా? అయితే పదండి, అడిగేద్దాం. అబ్బాయిలరా, నీకు పెళ్లి అయిందా? కాలేదు. ఏం లేదు, మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు వెతుక్కుంటూ ఇలా వీధులు వెంటబడ్డాం. ఆ విషయం మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని. ఏంటి, మీకు నాన్న ఉన్నాడా? నా కాబోయే అల్లుడికి అమ్మ నాన్న ఉండకూడదే. మీ కూతురు పెళ్లి జరగడం కోసం పెళ్లి కొడుకు నాన్న అమ్మ చచ్చిపోవాలి? లేదు, అది కాదండి. తల్లి తండ్రి లేనివాడే తన్ని మరీ పంపిస్తాం. దూకుడొద్దు బాబు, మా కాబోయే అల్లుడికి తల్లిదండ్రులు బాధలబంది ఉండకూడదని మా ఆవిడ కోరిక. మళ్ళీ అదే మాట, ప్రపంచంలో నువ్వు ఒక్కడైనటా కూతురు కన్నది. నువ్వు మీ ఆవిడ సుఖంగా ఉండాలి, అల్లుడు తల్లిదండ్రులు చచ్చిపోవాలి. అంతే అంతేనట, బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. ఎరా కనకరాజు, ఎందుక పెద్ద మనుషులు అలా ఏడిపించినారు? జస్ట్ ఫర్ ఫన్, కాసేపు నవ్వుకోవటానికి. నవ్వుకోవటానికి కూడా పద్ధతి ఉందిరా? ఒకరిని ఏడిపించి మనం నవ్వుకోవటం. వచ్చి అదుకోకపోతే వీళ్ళు మాంసం చూచుండేవాళ్ళు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు? దాన్నే ఉందండి అయ్యారే. ఇతను బాబు, మా అమ్మాయికి నువ్వు అన్ని విధాలా తగిన వరుడులాగా కనిపిస్తున్నావు. నేనా? నాకు పెళ్ళి అయిపోయిందండి, ముగ్గురు పిల్లలు కూడా. పెళ్ళి అయిపోయిందా? ముగ్గురు పిల్లలు.